సంకల్పం ఉండాలే కానీ మనిషి సాధించకపోవడం అంటూ ఏదీ ఉండదు. ఇందుకు వీరిద్దరే చక్కటి ఉదాహరణ. అతుక్కుని పుట్టిన ఈ కవలలు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇటు శారీరక సమస్యలు వేధిస్తున్నా మానసిక సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 2003 జూన్ 14 ఇద్దరు కవలలు అతుక్కొని పుట్టారు. వారి గుండె, కిడ్నీలు, చేతులు, వెన్నెముక వేర్వేరుగా ఉన్నాయి, కానీ లివర్, గాల్ బ్లాడర్, కాళ్లు మాత్రం ఇద్దరికీ కలిపి ఉన్నాయి. దీంతో పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వారిని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. వారికి చికిత్స చేయించే ప్రయత్నం చేసింది. అయితే వాళ్లను వేర్వేరుగా చేసేందుకు ఉన్న అవకాశాలను ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు పరిశీలించారు. కానీ సర్జరీ చేస్తే ఒక్కరు కూడా బతకటం కష్టమని తేల్చారు. దీంతో ఆ ఇద్దరు అలానే పెరిగారు. వారిని పంజాబ్ లోని ఆల్ ఇండియా పింగల్ వారా చారిటబుల్ సొసైటీ. సోనా సింగ్, మేరా నామ మోనా సింగ్, హమ్నే జాయిన్ కియా హై 20 తారీఖ్ కో మండే కో జాయిన్ కియా హై బిజ్లీ బోర్డ్ మే, తో బహుత్ అచ్చా లగా జాబ్ మిలీ హమే. हाँ, पंजाब सरकार का और श्री IAS रेणु प्रसाद जी और पिंगलवाड़े का संस्था का जिन्होंने हमें पढ़ाया लिखा और सबका बहुत बहुत धन्यवाद करते हैं कि हम जॉब उन्होंने हमें जॉब के लिए एलिजिबल और जॉब दिया है. यहाँ पे हम सर्कल ब्रेकर्स चलाते हैं तो సరే ఆర్ బికమ్ దత్తత తీసుకుంది. వారికి సోహ్న, మోహ్న అని పేర్లు పెట్టారు. ఎన్నో అవమానాల మధ్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదివారు. ప్రైవేట్ గా ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడం మొదలు పెట్టారు. అలాగే పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జాబ్ సాధించాలనే పట్టుదలతో ప్రయత్నం చేసి అనుకున్నది సాధించారు. డిసెంబర్ 20 అమృత్సర్ లో ఉన్న 66 KV సబ్స్టేషన్ లో జాబ్ లో చేరారు.